ఉద్యోగుల చలో విజయవాడ సభకు పోలీసుల అనుమతి లేదు కావున బయట ప్రాంతాల నుండి టీచర్లు ఉద్యోగులు రవాణా మార్గంలో భారీగా విజయవాడ చేరుకునే అవకాశం ఉందని సమాచారం మేరకు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు సూచనలతో నాయుడుపేట ప్రాంతంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో నెల్లూరు జిల్లా నాయుడుపేట సీఏ వైవి సోమయ్య ఎస్ఐ కృష్ణారెడ్డి తన సిబ్బందితో ముమ్మర తనిఖీలు చేపట్టారు ఉద్యోగుల సమూహముగా విజయవాడ వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవాలని జిల్లా వ్యాప్తంగా రవాణా మార్గాల్లో తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో భాగంగా అనుమానిత కొంతమంది ప్రయాణికులను ఆపి పోలీస్ జీప్లో ఎక్కించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రయాణికులు మాట్లాడుతూ మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారో అర్థం కావట్లేదని కానీ మేము పోలీసులకు సహకరిస్తూ ఉన్నామని వారు తెలిపారు ఈ సందర్భంగా సీఏ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి ప్రభుత్వం నుండి అనుమతి ఇవ్వలేదని కావున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరూ విజయవాడకు వెళ్లకుండా తనిఖీలు చేయడం జరుగుతుందని అంతేకాకుండా కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇటువంటి సామూహిక సమావేశాలు నిర్వహించడం మీకు మీ కుటుంబ సభ్యులకు సమాజానికి ఎంతో ప్రమాదకరమని దీన్ని దృష్టిలో ఉంచుకుని మీ ప్రయాణం వాయిదా వేసుకుని అటు ప్రభుత్వానికి ఇటు పోలీస్ శాఖకు సహకరిస్తారని కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చలో విజయవాడ నినాదంతో ఈ ఎంప్లాయీస్ చలో విజయవాడ ప్రోగ్రాము పర్మిషన్ లేకపోయినా సరే దానికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్న ఎంప్లాయీస్ని ఆపడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నాయుడుపేట రైల్వే స్టేషన్ వద్ద అలాగే నాయుడుపేట బస్ స్టాండ్ వద్ద అలాగే నాయుడుపేట పండ్లూరు జంక్షన్ వద్ద అలాగే పెళ్ళకూరు మండలం గోమతి సెంటర్ వద్ద దర్వాసత్ర టోల్ ప్లాజా సూలూరు పెట్రోల్ ప్లాజా వద్ద నాయుడుపేట సర్కిల్ పరిధిలో పికెట్స్ని ఏర్పాటు చేసుకుని అందరినీ ఎంప్లాయీస్ని ఎడ్యుకేషన్ చేయడం కోసం పికెట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాండక్ట్ రూల్స్ కానీ అలాగే ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ఎంప్లాయీస్ పనిచేయకూడదు. అలాగే దీనికి రేపు చలో విజయవాడకి ఎలాంటి పర్మిషన్లు లేవు. దానికి ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదనే ఉద్దేశంతో కోరుతున్నాం. ఈ ఒమిక్రాన్ తీవ్రంగా ఉన్న ఈ దశలో ఈ చలో విజయవాడ వేలాది మంది వెళ్ళే ఆలోచన ఉన్న ఉద్యోగస్తులందరికీ మేము రిక్వెస్ట్ చేసేదని అనవసరంగా వెళ్ళి మీరు కరోనాకి తెచ్చుకోవటమే కాకుండా మీ కుటుంబ సభ్యులకు కూడా అంటించే అవకాశం ఉంది. కాబట్టి మీ ఆరోగ్య దృష్ట్యా అలాగే కాండక్ట్ రూల్స్ దృష్ట్యా ఈ ఆ ప్రోగ్రామ్ని నిర్మించుకోవాల్సిందిగా మా డిపార్ట్మెంట్ తరఫున ఉద్యోగస్తులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.